బయట చిన్నపిల్లలకి అవును అసలు ఈ ఈవెంట్ ఈ రోజు ప్రత్యేకత ఏమిటి తెలియాలి అవును ఆబ్వియస్లీ యేసుస్ క్రైస్ట్ పుట్టిన రోజు yes ఇది తెలియాలి అవును అదే ఉద్దేశం అవును డిసెంబర్ నెలలో వచ్చే మూడో వారంలో అవును మూడో వారం అంటే ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ గా జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజు అని అంటారు హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కేఎస్ లోని వాట్ బై లైన్ దగ్గర ఉన్నాం సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఏంటంటే సెలబ్రేషన్స్ అది చేస్తారు సో ఏ రకంగా సెలబ్రేషన్ చేస్తారో మీకు అందరికీ నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ అందరూ మీకు హాయ్ చెప్తారు అండ్ కేవిట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ మీద హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ సో ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మాయా మాయా నవీన్ మాయ ఇక్కడ మన నవీన్ మాయ ఏడిరా మాయా నువ్వు क्रिसमस सेलिब्रेशन ओके मొత్తం ఇలా డెకరేషన్ చాలా బాగా చేశారు అంటే ఒక టీమ్ అన్నమాట ఇది ఒక టీమ్ టైప్ అన్నమాట చూసారు కదా లోపల జీసస్ ఉన్నట్టు ఓకే సో ఒకసారి వీళ్ళని అడుగుదాం అది ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తారు ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు కూడా చేశారో ఒకసారి అడుగుదాం సో లెట్స్ స్టార్ట్ ఓకే సో హలో ఫ్రెండ్స్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మా కేవీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి సో మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా చాలా బాగుంది సో ఇది ఇది ఫస్ట్ టైం వచ్చేయడం లేకపోతే ఎప్పుడు చేస్తూ ఉంటారు 20 ఇయర్స్ నుంచి చేస్తున్నారా సో మీరు 20 ఇయర్స్ నుంచి అంటే నాకు తెలిసి మీరు అప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లలు మీ పెద్దోళ్ళు చేస్తారు ఆ వారసత్వంగా మీరు చేస్తున్నారు అంతేనా ఇలా బాహుబలి కట్టప్ సినిమా లాగా కట్టప్ లాగా సో ఓకే సో మీరందరూ మీ పేర్లు చెప్తారు మీ పేరు నీ పేరు శ్రీకాంత్ ఓకే అమ్మా దిగ్బడ కదా యశ్వంత్ जनरल अंदर अटे राजमौलिया चला चला बहुत सो 20 इयर्स अंदर कल वेरी गुड सो ओके नेक्स्ट इयर इंका मर एनो संवस क्रिस्मस सेलिब्रेट देवड़ आशीस शुभ्रे सी सेलिब्रेशन मर केक्स हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स मी अंदरिकी तेलुसु डिसेंबर 25th ना क्रिसमस क्रिसमस अनेदि चाला पेद्द पंडुग क्रिस्टियन्स अंदरिकी इदि चाला पेद्द पंडुग सो ई क्रिसमस लो एंटंटे क्रिसमस ट्रीलु रकरकाल डेकोरेशन्लु अन्नी उंटायनमाट सो नेनु मीरु चूस्तुन्नारु कदा पैना
ఈ మొత్తం సెట్ ఉంది కదా జీసస్ సంబంధించింది మొత్తం క్రిస్టస్ సంబంధించింది ఇది నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను ఫ్రెండ్స్ ప్రతి క్రిస్మస్ కి ఏదో ఒక అంటే సంథింగ్ ఏదో ఒక థీమ్ తోటి వీళ్ళు వస్తారనమాట సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నట్టు అప్పుడు నేను ఇంకా ఫిఫ్త్ క్లాస్ అప్పుడు చదువుతున్నాను అప్పటి నుంచి ఇలాగే ఉందన్నమాట సో ఒకసారి మనం ఒకసారి చూద్దాం వీళ్ళు ఎలా చేస్తారు ఓకేనా సో లెట్స్ స్టార్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ బాగా జరుపుకోండి క్రిస్మస్ ఓకే సో మంచి దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని నేను కోరుకుంటాను ఓకే సో లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్ ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ సెట్ ఎలా ఉందో సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సెట్టింగ్ అంతా ఎలా చేశారో మొత్తం స్టోరీ అంతా ఒక సెట్లోకి వచ్చేలాగా మొత్తం ఇదంతా చేశారు సో మనం ఇది చెప్పాను కదా చిన్నప్పటి నుంచి నేను ప్రతి క్రిస్మస్కి ప్రతి క్రిస్మస్ పండగకి ఇలా చేస్తారనమాట హైవే రోడ్ మీరు వెళ్తున్న కొద్దీ ప్రతిదీ మీకు ఇది తెలుస్తుంది సో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఓకే హలో ఎవ్రీవన్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ప్రతి ఇయర్ ఏదో ఒక థీమ్ తో పెడుతున్నారు సో మీకు ఈ ఆలోచన ఎప్పటి నుంచి ఇన్సోసెన్స్ చేస్తున్నారు నేను 6th క్లాస్ 6th స్టాండర్డ్ నుంచి చేస్తున్నాను 6th స్టాండర్డ్ నుంచి మీరు చేస్తున్నారు ఓకే ఇన్స్పిరేషన్ ఇస్ ఏంటంటే ట్రూలీ మా వీధిలో జరిగే వినాయక చవితి దసరా ఫంక్షన్ ఓకే సో పిల్లలందరూ కలిసి అక్కడ రకరకాల ఆలోచనతో అవును అక్కడ పండగ వాతావరణం క్రియేట్ చేయడం దానిలో అందరి మధ్యన ఒక సమృద్ధమైన వాతావరణం ఉండడం ఇవన్నీ కారణాలు ఒక పండగ ప్రతి మనిషిని కులము మతము అవును స్టేటస్ ఇవేవి లేకుండా సో క్యాస్ట్ కి అతీతంగా పండగ అనేది పండగ అందరికి ఎవరికైనా ఏ రిలీజియన్ కైనా ఏ క్యాస్ట్ కైనా పండగ అందరూ ఆనందంగా గడుపుకోవాలి అనేదే కాన్సెప్ట్ సూపర్ అంటే ఇన్స్పిరేషన్ ఏమైందంటే బయట అందరికి కనబడి చేస్తా ఎందుకు చేయకూడదు అనుకున్నా అక్కడ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది సో నా ఏజ్ తో పాటు ఆ క్రిప్ సైజ్ కూడా అలాగే పెరుగుతూ డైనింగ్ టేబుల్ టేబుల్ దగ్గర నుంచి ఈ రోజు ఒక 40 అడుగులు విడ్త్ తోని హైట్ ఒక 15 ఫీట్ అవును 15 ఫీట్ హైట్ తో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాను నైస్ నైస్ సో చాలా చాలా బాగుందండి మీ పేరు అండి ప్రతాప్ కుమార్ మీ పేరు నా పేరు నాగరాజు వెంకటేష్ గణేష్ మీ పేరు అండి నాయుడు నాయుడు సో మీరందరూ కలిసి ఎంతో కష్టం అందరూ జరుగుండే కాదు అవును మా అబ్బాయి కూడా రావాల్సింది ఓకే ఇదిగో వచ్చారు మాటల్లో వచ్చారు కింగ్ రాజు సో ఈ అందరు హ్యాండ్స్ కలిస్తేనే అద్భుతంగా తయారైంది అవును బయట చిన్నపిల్లలకి అవును అసలు ఈ ఈవెంట్ ఈ రోజు ప్రత్యేకత ఏమిటి తెలియాలి అవును జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు ఎస్ ఇది తెలియాలి అవును అదే ఉద్దేశం అవును డిసెంబర్ నెలలో వచ్చే 3వ వారంలో అవును 3వ వారం డే ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ గా జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజు అని అంటారు ఓకే దాన్ని 25th గా దాన్ని నిర్ణయించడం జరిగింది ఓకే అప్పటి నుంచి ఆనవాయితీ ఈ జరుగుతుంది గ్రేట్ గ్రేట్ సో చాలా గ్రేట్ అండి నిజంగా 25 ఇయర్స్ నుంచి అసలు ఆగకుండా ఏదో ఒక కాన్సెప్ట్ తో రావడం ఏదో ఒక థీమ్ తో రావడం అనేది సో మరొకసారి మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ బాయ్ బాయ్ ఎంజాయ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన జగదంబ దగ్గర ట్రినిటీ లూథరన్ చర్చ్ దగ్గర ఉన్నాం ఇది కూడా చాలా ఓల్డెస్ట్ చర్చ్ అనమాట ఒకప్పుడు ఇంకో చర్చ్ ఉండేది అది మొత్తం రీమోడల్ చేశారు సో ఇక్కడ కూడా ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది అసలు వైజాగ్లోనే ద బెస్ట్ సెలబ్రేషన్స్ ఇక్కడ ఎక్కువ అవుతుంది అనమాట సో మీరు చూడొచ్చు సో మనం